మేష రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ప్రత్యేకంగా యోగిస్తూ ఉన్నటువంటి గ్రహాలు లాభస్థానమందు శనేశ్వరుడు, అలాగే ఈ వారం చివరిలో ఉండేటువంటి చంద్రబలం ప్రధానంగా మనం చెప్పవచ్చును. అలాగే దశమ కేంద్రంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం కూడా మేషరాశి వారికి యోగిస్తూ ఉన్నారు. అయితే దశమ ఏకాదశ స్థానాలు అలాగే చంద్రుడు కూడా అమావాస్య లగాయతు చతుర్దశి నుండి కూడా యోగిస్తూ ఉన్న కారణం చేత మేషరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంత మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది. అనగా ఈ వారంలో కొంత ఒడిదుడుకులతో కూడి ఉన్నటువంటి పని ఒత్తిడి కానివ్వండి, ప్రయాణాలు కానివ్వండి, లేదా మరి ఏ ఇతరత్ర ఉద్యోగ వ్యాపారాల్లో కొంత అధికమైనటువంటి శ్రమ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. మరీ ముఖ్యంగా జన్మగురుడు వ్యయస్థానముందు ఉన్నటువంటి రాహుగ్రహం యొక్క సంచారం వల్ల కొంత అనుకున్నటువంటి దాని మీద ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి సూచనలు మేషరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. శరీరం కొంత అలసిపోతూ ఉంటుంది. దశమ కేంద్రంలోనే కుజబుధుల యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి ఉండడం వల్ల అటు వృత్తి వ్యాపారము లేదా ప్రవృత్తి ఇతరత్ర మీరు ఎంచుకున్నటువంటి ఆదాయ మార్గాలకి సంబంధించినటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత శక్తికి మించి శ్రమ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఈ వారం కనబడుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు కానీ లేదా కుటుంబ సభ్యులతో మీకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు కానీ అతి సాధారణమైనటువంటి స్థితిలోనే గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాక జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలలో కొంత శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా ఈ వారంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కుటుంబ పరంగా కానివ్వండి, లేదా ఉద్యోగ విషయంలో కానివ్వండి, లేదా మిత్రుల విషయంలో కానివ్వండి, లేదా మరి ఏ ఇతరత్ర ఇళ్ళు వాహనాలు ఆభరణాలు తాలూకు కొనుగోలులో ఏవైనా సరే ఈ వారంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలని ఇస్తూ ఉంటాయి. అలాగే చాలా కొన్ని సందర్భాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి పనిచేసేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా ఈ వారం మేషరాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. వ్యాపార విస్తరణకి వ్యాపార లాభానికి కూడా ఈ గ్రహస్థితి సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎక్కువ పని వేళలు ఉద్యోగంలో గడపవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొంత అనుకున్నటువంటి రోజుల్లో సెలవు దినాలు దొరకక కూడా ఈ రాశి వారు కొంత ఈ వారంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. విద్యార్థిని విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. కొంత అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకుంటే ప్రతిఫలం ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ వారంలో గ్రహస్థితి సానుకూలంగా ఉన్నది. ఆభరణాల కొనుగోలు వాహనాల కొనుగోలులో సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన, ముఖ్యంగా లలితాదేవి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ దేవీ ఖడ్గమాల పారాయణం కానీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము నీలము.